మినుము సాగు చేసే ప్రాంతాలకు ఓ శుభవార్త. పల్లాకు తెగులుతో పడలేక సాగు నుంచి వైదొలుగుతున్న రైతులంతా ఇక నిశ్చింతగా సాగుకు ఉపక్రమించవచ్చు. పల్లాకు సమస్య లేకుండా పంట పండించవచ్చంటున్నారు లామ్ శాస్త్రవేత్తలు. మినుము సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతున్న పల్లాకు సమస్యకు పరిష్కారంగా నిలిచే మినుము రకాన్ని రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇప్పటికే చిరుసంచుల పథకంలో రైతుల ఆదరణ పొందుతున్న ఆ రకాన్ని ఈ సీజన్లో రైతులకు కొద్ది మొత్తంలో అందజేస్తున్నారు. అన్ని కాలాలకు అనువైన ఈ రకాన్ని ఒక్క సీజన్ దాటితే పెద్ద మొత్తంలో విత్తనాన్ని అందజేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. అల్పాహారంలో ఇడ్లీ లేనిదే రోజు గడవదు. మినప దూసుకున్న రుచిని మరేదీ మరిపించలేదు. తింటే మినపగారిలే తినాలి, వింటే భారతమే వినాలి అనేంతటి ప్రాధాన్యత మినుములది. అంతగా వాడకం ఉండే మినుమును పండించడంలోనూ మన రైతులు ముందుండేవారు. రెండో పంటకు నీళ్లేమాత్రం చాలమనుకున్నా నిశ్చయంగా మినుముకు వెళ్లేవారు. వేసవిలో నేలలో నిలిచిన తేమతోనైనా ఇంటిమందం మినపప్పు పండించుకోనిదే రైతుకు సంతృప్తి ఉండేది కాదు. అలాంటి మినుము క్వింటా ధర 8000 మార్కు దాటినా రైతుకు మినుము మీద ఆసక్తి లేకపోవటానికి కారణం పల్లాకు సమస్యే. వచ్చే దిగుబడి కంటే కొట్టే మందులకే ఖర్చు అధికంగా అవుతుండడం వల్ల మినుము పండించటం మానుకున్నామంటున్నారు రైతులు. పల్లాకు తెగులు లేకుండా ఉంటే రైతుకి గట్టిగా పండిగలుడు బాగుంటుంది. అసలు సలటమే మొక్క మీదే 2 ఆకు 3 ఆకు వచ్చేదానికి చల్లాకు వచ్చేసేస్తుంది. చల్లాకు వచ్చి ఎకరానికి ఖర్చులు కూడా రావట్ల, కనీసం ఖర్చు మందులు ఎక్కువ అవుతున్నాయి, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఖర్చులు కూడా రావట్ల. అది చల్లాకు లేనిది కనుక ఏదన్నా విత్తనాలు కనిపెట్టి చల్లాకు లేనిది వస్తే రైతులు ఏదన్నా కొంచెం గుటక తిప్పుకోవడానికి అవకాశం ఉండదు. మంచి దిగుబడినిచ్చే రకాలు, పాలిష్ రకాలు ఎన్ని ఉన్నా పల్లాకును సమర్థవంతంగా తట్టుకునే రకాలు అందుబాటులో లేకపోవటం వల్లే ఏడాదికేడాదికి మినుము సాగు విస్తీర్ణం తగ్గుతోంది. వరి మాగాణుల్లో మినుమునే ఎంచుకునే డెల్టాలోనూ మినుము స్థానాన్ని మొక్కజొన్న ఆక్రమించింది. మొక్కజొన్న నిరాశపరుస్తున్నా మరో ప్రత్యామ్నాయం లేకే రైతులు సాగులో కొనసాగుతున్నామంటున్నారు. 6.48, 6.45 బండ పాలిస్ అని రకాలు వేసేవాళ్ళం. L.B.G 20 దిగుబడి ఎకరానికి వచ్చేసి 5-6 బస్తాల నుంచి 7-8 బస్తాలు కూడా అయ్యేదండి. మంచి ఆశాజనకంగా ఉండేది. అలాంటిది పల్లాకు తెగులు వచ్చినాక మినుము ఎకరానికి వచ్చేసేసి 1-2 బస్తాల మించి అవ్వట్లేదండి. ఇక దాంతో ఇసుకు చెంది రైతులు మినుము మానేసేసి మొక్కజొన్న కూడా 1 సంవత్సరం దిగుబడి బాగుంది, బాగా డబ్బులు వచ్చింది అనుకున్న టైంలో మొక్కజొన్నలు కూడా అనుకున్న దిగుబడి రాక గిట్టుబాటు కావట్లేదండి. మరి ఇప్పుడు మినుము రేటు చూస్తే దగ్గర 9000-10000 బలుపుతుందండి. ఈ టైంలో పల్లాకు తెగులు తట్టుకునే కొత్త వెరైటీలా ఇచ్చి రైతుల నెత్తి మీద పాలు పోసినట్టు ఉంటుందండి. ఈ ఒకరిద్దరి రైతులే కాదు, మినుము సాగు గురించి ఏ రైతును కదిలించినా ఇలాంటి మాటలే వినాల్సి వస్తోంది. ఇక రైతులంతా నిశ్చింతగా మినుము సాగు చేసుకునేలా L.B.G 7.87 రకం మినుమును రూపొందించామంటున్నారు జాతీయ స్థాయిలో అపరాల పరిశోధనకు పేరుగాంచిన లాంఫామ్ శాస్త్రవేత్తలు. అన్ని పరీక్షలు పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. మినుములో సమస్యాత్మకమైన పల్లాకు తెగులను తట్టుకునేలా మంచి దిగుబడులు ఇచ్చేలా దీనిని రూపొందించారు. గతంలో రూపొందించిన గింజ మెరుపుగల రకం తెగులను తట్టుకోవడంలో విఫలమవటం వల్ల మరో రకాన్ని రైతులకు అందించేందుకు చేసిన కృషి ఫలితంగా రైతులకు అందుబాటులోకి రానున్న రకమే ఈ L.B.G 7.87. గత 3 ఏళ్లుగా రైతు స్థాయిలో పరిశీలిస్తున్న ఈ రకం మంచి ఆదరణ పొందుతుందని, ఇతర రాష్ట్రాలకు కూడా అనుకూలమైనదిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మేము గత 5-6 సంవత్సరాల నుంచి మనం చేసిన రీసెర్చ్ ఫలితంగా ఇప్పుడు మనకి L.B.G 787 అనే రకాన్ని దాన్ని తయారు చేసి దీని ఏంటి ఏం చేసామంటే ఆల్ ఇండియా కోఆర్డినేట్ ట్రయల్స్ గత 3 సంవత్సరాల నుంచి మనం పరిశీలించినప్పుడు అది మన సౌత్ జోన్లోనూ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, అండమాన్ నికోబార్, కర్ణాటక రాష్ట్రాల్లో, తర్వాత సెంట్రల్ జోన్ అంటే మహారాష్ట్ర, కొన్ని గుజరాత్ ప్రాంతాల్లో కూడా ఈ రకం మనకి ఏంటంటే బాగా అత్యధిక దిగుబడి ఇచ్చింది. ఇక్కడ మాకు రీసెంట్గా మొన్న పోయిన వారంలో అంటే జార్ఖండ్ రాష్ట్రంలో మనకి ఆల్ ఇండియా లెవెల్లో వర్క్షాప్ ఒకటి జరిగింది. దానిలో ఏంటంటే మనం ఏ రాష్ట్రంలో ఏమేమి చేస్తూ ఉన్నాము, రీసెర్చ్ రివ్యూ జరుగుతుంది. దానిలో మన L.B.G 787 రకాన్ని, ఈ రకం చాలా బాగుందని గుర్తించే వాళ్ళు, దీన్ని పల్లవ దిగులు తట్టుకుంటుంది, తర్వాత పాలిష్ రకం, అన్ని కాలాలు పనికొచ్చే రకం కాబట్టి ఈ రకాన్ని నేషనల్ లెవెల్లో సౌత్ జోన్కి అంటే మన సదరన్ స్టేట్స్కి రిలీజ్ చేయడం జరిగింది. దీని ఏంటంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్లో కూడా పండించుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఈ రకం ఏంటంటే మనకి పల్లాకు దిగులను తట్టుకొని మధ్యకాలిక రకం, దాదాపు 75-80 రోజులకి కోతకు వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకి ఆలస్యంగా వరి మాగాణంలో విత్తి ఎత్తుకునేటువంటి ప్రాంతాల్లో జనవరిలో విత్తుకోవడానికి కూడా ఈ రకం పనికి వస్తుంది. పాలిష్ రకాలను రైతులు ఎక్కువగా కోరుతున్నందున ఇదే కోవలో పరిశోధనలు జరిగాయి. L.B.G 787 రకాన్ని ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్, ఒడిషా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, గుజరాత్లో కూడా పరిశీలించి అనువైనదిగా నిర్ణయించారని
శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ రకానికి ఇప్పటికే మన రైతులు మేలు రకంగా ముద్ర వేశారు. 787 అనే కొత్త రకం అండి. ఈ 7 మినీ కిట్స్ ఇచ్చారు. ఇది PU31 కింద 685 రకాలతో సంగతపరిచి మెల్లో మొజాయిక్ని తట్టుకుని మంచి దిగుబడి రావాలి, ఫలిష్ రకమై ఉండాలని శాస్త్రవేత్తలు ఎంతో అద్భుతమైన కృషి చేసి ఇది రైతులకు మట్టికి ఒక వరం అండి. చాలా మంచి రకం. నేను మినీ కిట్స్ కేజీ అప్పుడే చూశాను. నా కేజీ నుంచి 60 కేజీలు పండించానండి ఒక్కొక్క గింజ నాటి. ఆ వచ్చిన పంటను మళ్ళీ సీడ్ డ్రిల్తోనూ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేశానండి. చాలా ఆనందంగా ఉంది ఈ వెరైటీ. ఇంత విశిష్టత కలిగిన రకంగా చెబుతున్న ఎల్బీజీ 787 రకం విత్తనాలు ఈ సీజన్లో కొద్ది మొత్తంలో రైతులకు ఇవ్వగలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విత్తనాలు ఏంటంటే మనం పోయిన సంవత్సరం, గత సంవత్సరం తొలకల్లోనూ తర్వాత రబీలో కూడా సిరిసంచుల ద్వారా రైతులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళా పోయినసారి మనకి ఎక్కువ విత్తనం లేకపోవడం వల్ల ఒక 120 సంచులు మాత్రం ఇచ్చాము. ఇప్పుడు దాదాపు 300 సంచుల వరకు ఇద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం. ఇదేంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ పూర్తిగా రైతులకు కావాల్సిన విత్తనాన్ని రైతులు సప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం కొంత ఒక 300 సిరిసంచులు మాత్రమే రైతులకు ఇవ్వడానికి మనకి విత్తనం అందుబాటులో ఉంది. పల్లాకు తెగులను తట్టుకునే ఈ రకం అన్ని కాలాలకు కూడా అనువైనది కావటం రైతులకు కలిసొచ్చే అంశం. విత్తనం రైతులకు అధిక మొత్తంలో అందుబాటులోకి వస్తే మినుము సాగు విస్తీర్ణం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.